ग्राम दादापु 1000 मंदिर निवसमंटा ग्राम अंदर कोई प्रश्न अड़ता अंदर अंदते अंदा चपंडी अंदको अंदन चपंडी प्रति इंटी केजी बिह्य केजी दाल पाइल लीटर लीटर पाल केजी टमाटो केजी पोटाटो केजी आनीय अंदर इंटी रेल रूपये मन तो पशु चूस पशु चूस अंदर बूस मन कलेक्टर को मंच मार्ग लेचा मन वाली मन सचिवालय सिबंदी आशा वर्कर् अंगनवाडी मतलब इतना मंदिर कलेक्टर दी जेसी दी एसपी दी सचिवालय सिबंदी दी वाली दी अंगनवाडी आशा वर्कर् दी इतना प्रति कुटा मिस्कने उदेश पन जैसे ड्रामा मुख्यमंत्री अने व्यक्ति कलेक्टर को दिशा निर्देश कलेक्टर को वाल वनर वाल खचिंग ये इंटी मिस्कड़ा प्रति मं जी अभी वाली दिशा निर्देश वारे टाइम इस्टी चेयली आ तरवा ने मुख्यमंत्री वस्ता वी ऊर्जल प्रति अड़ता अड़गने मंच जरगले अट ये नोटी राकूदी अड़े कार्यक्रम प्रभुत्म जी चेस्ट ड्रामने अंदर की मं जो ड्रामने तसा एदना जन मुख्यमंत्री अड़क कलेक्टर अदिकार प्रजा को मं चेल मंच चेयक वील चुटू मुख्यमंत्री चुटू तिगत फोटो बोजलिची टीवी कनपड़ेगा बोजलिची प्रजल की एट जैसे ले मन टीवी मन पेपर लाई कदा मन के रकाले आ रक रास्तर मन बोजलिस्ते चालू मन ईना महा बंगार बाबू पनचेना रास्ता मन आंध्रज्योति महा बंगारू पे मन बंग मन बाबू मन टीवी फै मन बाबू बंगार पे रास्ता एक्की मं जरकोना पर्वे अत पालन चूसा पालन ट्रांसपरेंट अंत एफिशिएंट पनులు జరుగుతా ఉన్నాయనింటి ఆ పనులు చేసిన కలెక్టర్ల దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి అంగనవాడీల దగ్గర నుంచి
సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి వాలంటీర్ దాకా మీ అందరికీ కూడా ఇంత బాగా పనిచేస్తా ఉన్నందుకు మీ అందరికీ మన్నన్లు ఇవ్వాలి. రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాదిరిగానే ఉన్నింటే ఏం జరిగిందేమో తెలుసా? వచ్చేవాడు మొట్టమొదటినే ఆడు బాగా పనిచేయడం లేదు, ఈడు బాగా పనిచేయడం లేదు, ఆయన డిస్మిస్, ఈయన డిస్మిస్, ఈయన డిస్మిస్ అని చెప్పి అనేవాడు. ఆ పేపర్లలో టీవీలలో వాళ్ళకి తగ్గట్టుగా అదే ఈరోజు ప్రతి అధికారితో కూడా పని చేయించడం, పని చేయించే విధంగా వాళ్ళందరినీ కూడా దారిలో పెట్టడం, వాళ్ళకు కావలసిన వనరులు వాళ్ళకు ఇవ్వడం, పరిపాలనలో మార్పు ఈరోజు శ్రీకారం చుడుతూ అడుగులు ఈరోజు ముందుకు పడతా ఉన్నాం. ఇక్కడికి వచ్చే ముందు మనకు బ్రిడ్జ్ కావాలని అడిగినారు. ఆ బ్రిడ్జ్ నాది బాధ్యత. నాది బాధ్యత మరో నెల నెలన్నర లోపల పనులు కూడా స్టార్ట్ చేయించారు. చిన్న చిన్నవన్నీ మిగిలినటువన్నీ కూడా అడిగారు. ప్రతి లంక గ్రామంలో కూడా జరగాల్సినటువన్నీ కూడా జరిగిస్తాం, అవన్నీ కూడా మేలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంక ఎట్లాగో దేవుడి దయవల్ల ఈరోజు నుంచి మొదటి ప్రమాద ప్రమాద హెచ్చరిక తీసేయడం జరిగింది. కాబట్టి గోదావరి ఉధృతి కూడా తగ్గుముఖం పడతా ఉంది. కాబట్టి ఇక ఎన్యూమరేషన్ కార్యక్రమం మొదలు పెడతారు. ఏ ఒక్కరికి కూడా ఇల్లు నష్టం, ఇళ్లలో ఇంటి పరంగా కానీ పంటల పరంగా కానీ ఏ పరంగా కూడా ఏ నష్టం ఎవరికి ఎవరికి వాటిల్లినా కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం మీది, మీ మంచి కోసమే పనిచేస్తారు. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు. ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఇంతమంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకోకుండా పూర్తిగా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ఇల్లు నష్టపోయిన పరిస్థితులు కానీ మరో పొలం పంట నష్టపోయిన పరిస్థితిలో ఉన్న ఏ ఒక్కరికైనా కూడా వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేషన్ కూడా మరో 10-15 రోజుల్లోనే పూర్తి చేసి ఈ సీజన్ ముగియక మునిపే, అంటే మరో 2-3 నెలల లోపే మీ అందరికీ కూడా ఆ డబ్బును కూడా చేతులు పెట్టే కార్యక్రమం ఇది కూడా జరుగుతాయని కూడా తెలియజేస్తూ నేను కాస్త మీ దగ్గరకు వచ్చాను.